పునీత అంతోని వారి నవదిన ప్రార్థనలు 9వ రోజు ధ్యానాంశము అంతోని వారు దివ్య సప్రసాదము సృష్టిలోని సమస్తము దేవుని ఆధీనంలో ఉందని స్వేచ్ఛ ఇచ్ఛాశక్తి గల మానవులు మినహా సకల ప్రాణులు దేవునికి విధేయస్థాయని నిరూపించేదే ఈ అద్భుతం అంతోని వారు సువార్త ప్రచారం చేస్తున్న రిమిని ప్రాంతంలో కథోలిక సిద్ధాంత వ్యతిరేకులు ఉండేవారు దివ్య సప్రసాదంలో యేసు ప్రభువు యథార్థంగా నివసిస్తున్నారనే శ్రీసభ విశ్వాసాన్ని వీరు వ్యతిరేకించేవారు వారు దివ్య సప్రసాదం స్వీకరించేవారు కాదు అలా ప్రభు ఒసగే జీవాహారాన్ని కోల్పోయిన వారు ఆధ్యాత్మికంగా పాపపు జీవితం జీవిస్తున్నారని అంతోని వారు సహించలేకపోయారు వారికి ఎలాగైనా సత్య ప్రబోధం చేసి కనువిప్పి కలిగించాలని చెదిరిపోయిన వారిని తిరిగి శ్రీసభలో చేర్చాలని ప్రయత్నించారు అలాంటి సంకల్పంతో అంతోని వారు చేసిన ఒక ప్రయత్నానికి దయగల దేవుడు తన దివ్యశక్తితో అంతోని వారికి సహకరించి ఈ అద్భుత కార్యాన్ని చేశాడు రిమిని పట్టణంలో దివ్య సప్రసాద పరమరహస్యాన్ని విశ్వసింపని ధనికుడు ఒకడున్నాడు అతడి పేరు బస్సిల్లో దివ్య సప్రసాదంలో నిజముగానే యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్కరించి ఉన్నారని అతడికి నచ్చజెప్పడానికి అంతోని వారు శతవిధాలా ప్రయత్నించారు అతడు వినిపించుకోలేదు ఆఖరికి ఒక ఆకతాయి సవాలును అంతోని వారికి విసిరాడు దివ్య సప్రసాదంలో నిజంగానే యేసు ప్రభువు కొలువున్నారని నా గాడిద చేత ఒప్పించు నేను ఒప్పుకుంటాను నా గాడిద ఆరాధిస్తే దివ్య సప్రసాదాన్ని నేను ఆరాధిస్తాను అన్నాడు అందుకు అంతోని వారు ఒక క్షణము ఆలోచించి సరే అన్నాడు ఈ విషయంలో దేవుడు తనకు తోడుగా ఉంటారనే నమ్మకం దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేటువంటి విశ్వాసం కనుక బస్విల్లో విసిరిన ఆకతాయి సవాలును కూడా స్వీకరించి వారు కోరినట్లుగా గాడిదతోనే నిజం చెప్పిస్తానన్నారు ఆ రోజు రానే వచ్చింది మంది మార్బలంతో బస్విల్లో వచ్చాడు సేవకులు అతడి పెంపుడు గాడిదను తోలుకొని వచ్చారు పందెం రోజున గాడిద ధ్యాసంతా మేత మీదనే ఉండాలనే ఉద్దేశంతో గాడిదను 3 రోజుల పాటు గడ్డి పరక ముట్టకుండా ఎండగట్టారు అలా ఆకలితో నకనకలాడుతున్న గాడిదను లేత గడ్డిని ముందర పెట్టారు గాడిదకు ఇష్టమైన దానాను కూడా పెట్టారు మరొక బల్ల మీద తెల్లని వస్త్రం పరిచి వెలుగుతున్న కొవ్వొత్తులు పూలు పెట్టారు ఇంతలో పూజ వస్త్రాలు ధరించిన అంతోని వారు దివ్య సప్రసాదం ప్రతిష్ఠించిన పాత్రను భక్తి ప్రవక్తలతో అలంకరించిన బల్ల మీద ఉంచారు ఏవండి అంతోని వారు పందెం మొదలెడదామా అన్నాడు బస్సిల్లో సరేనంటూ అంతోని వారు అంగీకరించాడు అంతోని వారు భక్తితో మోకరించి ఇలా ప్రార్థించాడు దేవా సకల చరా చర జగత్తు ఈ గాడిదతో సహా సమస్త జీవులు మీరు సృష్టించారు సృష్టి యావత్తు మీకు విధేయించినట్లు ఈ గాడిదబం కూడా ఈ గాడిద కూడా మీకు విధేయించినట్లు చేయండి అంటూ మౌనంగా దివ్య సర్ప్రసాదాన్ని పట్టుకొని ప్రార్థించాడు ఈలోగా పనివాళ్ళు గాడిద పలుపు తాళ్ళు వదిలేశారు
గాడిద మెల్లగా తలెత్తి చూచి ఒక అడుగు ముందుకు వేసింది. అంతే బస్విల్లో అతని మనుషులు కేకలు వేస్తూ ఇదిగో పచ్చగడ్డి, ఇదిగో దాన అంటూ గాడిదకు మచ్చికైన శబ్దాలు చేస్తూ ఉన్నారు. గాడిద నడకలో వేగం పెరిగింది. బస్విల్లో అతడి అనుచరుల్లోనూ ఉత్సాహము రెట్టింపైంది. చూస్తున్న ప్రజల్లో ఎక్కడ లేని ఉత్కంఠం. కానీ అడుగు ముందుకు వేయబోయిన గాడిద ఆగిపోయి కాలు వెనక్కి తీసుకుంది. ప్రజలు నిశ్చేష్టులైపోయారు. కలవరపడ్డ బస్విల్లో దామ్మ ఇదిగో మేత, ఇదిగో దాన అంటూ బ్రతిమాలాడు. అయితే మేతకేసి ఒకసారి చూసిన గాడిద మెల్లగా తలను అంతోని వారి వైపు త్రిప్పింది. ఆయన చేతిలో ఉన్న దివ్యస ప్రసాదం వంక చూచింది. రెండడుగులు వెనక్కి వేసింది. పూర్తిగా అంతోని వారి వైపు తిరిగి ముందరి కాళ్ళు రెండు నేల మీద వంచి తలదించి దివ్యస ప్రసాదాన్ని ఆరాధించింది. ఒక్కసారిగా మిన్నుముట్టిన ప్రజల హర్షధ్వానాలు, సప్రసాద ప్రభుని ఎదుట సాగిలపడిన గాడిదను చూసిన అంతోని వారు మనసులో దేవునికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంతలో ఎవరో తన పాదాలపై పడినట్లు అనిపించింది. చూస్తే బస్సుల్లో ప్రార్థించదము. ఐజాయా 1:3 ప్రభువు ఈ విధంగా అంటున్నాడు, ఎద్దుకు తన యజమానుడు ఎవరో తెలియను, గాడిదకు తన యజమానుడు ఎచ్చట గడ్డి వేయినో తెలియను, కానీ నా ప్రజలకు ఇవి ఏమీ అర్థం కావు అని. అవును ప్రభువా, సమస్త జీవులు నిన్ను తెలుసుకొని నిన్ను ఆరాధిస్తున్నప్పటికీ మానవులము నీ యొక్క రూపురేఖలో సృష్టించబడినటువంటి వారము, నీ ఆత్మచేత నింపబడినటువంటి మేము నీకు వ్యతిరేకంగా నా జీవితాలను జీవిస్తున్నాము. ఈ యొక్క అద్భుతాన్ని చూసైనా మా యొక్క జీవితాలను మార్చుకొని నీకు విధేయించి జీవించే విధంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఆమెన్. పాదువాపురి పునీత అంతోని వారి ప్రార్థన. పాదువాపురి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మహాపవిత్ర ఏకత్రిత్వమునకు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. పావన పిత, మా యొక్క కష్ట సమయములలో మేము మీ చింత ఆశ్రయము పొంద ఏతించి ఉన్నాము. మహిమాన్వితురాలును నిర్మల కన్యకయగు మరియ, మా విన్నపములను ప్రోదోయక సకల అపాయముల నుండి మమ్ము కాచి కాపాడండి. ఆమేన్. ఈ పవిత్ర స్థలములు మహిమతో వెలిసి ఉన్న పునీత అంతోనివార బాలయేసును మీ దివ్య హస్తములందు ధరింప భాగ్యము పొందినవారా, మహాపవిత్రతతో బాసిల్లు లిల్లీ పుష్పమ, దుఃఖపడు వారికి ఆదురువ, పాపాత్మలకు శరణమ, మీ సహాయమును కోరి ఏతించియున్న మా కొరకు పరమేశ్వరుని మనవి చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. అనేక అద్భుతములను ఉనరించిన పునీత అంతోనివారా, పిచాచులను బెదిరించి పారద్రోలినవారా, కరుణాభరితుడా, ఈ లోకమందు మీరే కదా మా శరణ్యము, మీరే మా జ్ఞాన తండ్రి అని విశదపరచుము. మిమ్ము వెతకుచు ఏతెంచియున్న ఈ నిర్భాగ్యులను కరుణించండి. ప్రలాపించి ఏడ్చువారికి మీ అభయహస్తము చూపుము. శోకార్తులకు ఉరట నసుగుము. మీరు మాపై దయచూపనిచో మాపై దయచూపు వారెవ్వరు? మీరు మమ్ము తలంపనిచో వేరెవ్వరు తలంతురు? మీరు ఆదరింపనిచో వేరెవ్వరు ఆదరింతురు? మీరు సహాయపడనిచో సహాయపడు వారెవ్వరు? శరణని ఏతించి ఉన్న ఈ మీ దాసులను కనికరించండి. ఓ దయాసాగర,
పరితపించు వారి పరితాపములను తీర్చువారా. అసహాయులకు ఆశ్రయమా, మీ దివ్య సన్నిధికి ఏతించి ఉన్నాము. మా బాధలను బాపి మేము చేయు భక్తిగల విన్నపములకు చెవియొగ్గి పరమేశ్వరుని వద్ద మేము అడుగు వరములను పొందునట్లు సహాయం చెయ్యండి. మా ప్రేమగల తండ్రి, మా సర్వస్వమును మీకు సమర్పించుచున్నాము. దైవశక్తి పరిపూర్ణుడా, మీ వేడుదల వలన మాకు సహాయము చేయ శీఘ్రంగా వేంచేయుదురుగాక. విశ్వాసుల ప్రార్థన. మా జగద్గురువులను, పీఠాధిపతులను, మా దేశ పాలకులను, ప్రజానాయకులను సముచిత జ్ఞానమును, వివేకమును, విచక్షణ జ్ఞానమును సమృద్ధిగా ప్రసాదింపవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రజలెల్లరూ సాంఘిక ప్రశాంతలతోనూ, మత సామరస్యముతోను, సౌభ్రాతృత్వముతోను కలిసి మెలిసి జీవించినట్లు పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ఈ పవిత్ర స్థలమును భక్తి శ్రద్ధలతో సందర్శించు వారికి మీ చిత్త ప్రకారము ఆయురారోగ్యములు ప్రసాదింపవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. మేము ఆశించు తలంపులు నెరవేరునట్లును, మేము ఎదుర్కొనుచున్న కీడులు మమ్ము ఎడబాయెను. సదాకాలం సర్వ అవస్థల యందును మీరు మాకు తోడుగా నుండవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. అనాథులై చేయి విడవబడి నిరాశ నిస్పృహలతో కృంగి కృషించుచున్న వేళలు ప్రభువా మాకు వలయు సహాయము చేయవలయునని పునీత అంతోని వారి ద్వారా ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తివంతుడును దయగల నిత్య సర్వేశ్వర, మీ మితిలేని స్నేహమునకు పాత్రుడై మీ దివ్యశక్తి ప్రభావములతో లెక్కింపరాని అద్భుతములను వనరించినట్టి పునీత అంతోని వారిని ఆశ్రయించి వచ్చియున్న ఈ లోక యాత్రికులమైన మాపై మీ హేరాల కరుణ కటాక్ష వీక్షణలను కురిపించనవదరించండి. ఇవి అన్నీ మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ఏలిన వారి నామమునే మనకు సహాయము కలదు. వారి పరలోకమును భూలోకమును సృష్టించిన వారు. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. ప్రార్థించుదము. ప్రభువా, శారీరక మానసిక వ్యాధులతో బాధలను అనుభవించుచున్న ఈ మీ దాసులను చూడనవదరించండి. మీరు సృష్టించిన వారి ఆత్మలకు ఓదార్పును ప్రసాదింతురుగాక. మేము శ్రమల వలన పవిత్రత నుండి మీ కృప వలన శీఘ్రముగా స్వస్థత నొందునట్లు చేయుదురుగాక. మనాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవులను మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్ము కాచి కాపాడుటకు మీ మధ్యను, రక్షించుటకు మీ అంతరంగములందును, సన్మార్గము చూపుటకు మీ ముందును, కాపరిగా ఉండుటకు మీ వెనుకను, ఆశీర్వదించుటకు మీ పైభాగమునందును ఉందురుగాక. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈ విశ్వమందలి సర్వచరాచరముల కంటెను అతి పవిత్రుడగు ప్రభువైన యేసుక్రీస్తువ, మేము మిమ్ము ఆరాధించుచున్నాము. ఈ విశ్వమంతటా మిమ్ము మహిమపరచుచున్నాము. ఏలయనా, మీరు మీ తిరుసిలువ ద్వారా ఈ లోకమును రక్షించితిరి.